ఆటగాళ్ళు టీమ్ మనతో ఉన్నారు అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్ లాంచ్. రోహిత్ గారు, మీరు అస్సలు మాట్లాడట్లేదు ఇందాక నుంచి, నాకు ఒక బ్రీఫ్ ప్రిమైజ్ ఆఫ్ ద సాంగ్ చెప్పరా ప్లీజ్. ఇట్స్ లవ్ సాంగ్ అంతే, దానికంటే ప్రిమైజ్ ఏం చెప్పండి. ఓ, ఇట్స్ లవ్ సాంగ్. సో ఓకే, ఆ యువకుడికి యువతికి మధ్యలో ఒక చక్కటి సన్నివేశంలో భాగంగా ఈ చక్కటి పాట వస్తుందన్నమాట. సార్, మీరు అందరూ ఒకసారి వచ్చి మౌస్ క్లిక్ చేస్తే ద సాంగ్ విల్ బీ. First single launch in Indake, and we have the singer of the song Shruti with us. Hi Shruti. Okay, so can you please hum this beautiful number for us? Sure. Yeah. Neevalle neevalle nalo neenele chitranga kanapadutunna naake neenele enninno andali enno aanandali ee naade chustu unna anta neevalle. Are killer you. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఆటగాళ్ళు సాంగ్ ఫస్ట్ సాంగ్ మ్యాంగో మ్యూజిక్లో లాంచ్ అయింది అండ్ వీ లాంచ్ ద సాంగ్ ఇన్ రెడ్ ఎఫ్ఎం అండ్ సాయి కార్తిక్తో దిస్ మై సెవెంత్ ఫిల్మ్. సో ఈ సాంగ్ మీకు నచ్చుతుందని అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ టు లిసన్ టు ద మ్యూజిక్ అండ్ ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఫస్ట్ టైం సాయి కార్తిక్ మీతో చేస్తున్నాను. ఆయన సాంగ్ సిచ్యువేషన్ చెప్పగానే వన్ నైట్లో చేసి ఇచ్చారు ఆయన. బట్ ఈ సాంగ్ నాకు తెలిసి చాలామందికి ఫేవరెట్ సాంగ్ వద్దని నా నమ్మకం, ఎందుకంటే ఇందులో బ్యూటిఫుల్ మెలోడీ ఉంది. నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టం. అందులో లిరికిస్ట్ శ్రేష్ఠ గారు దీంట్లో చాలా బాగా రాశారు. బట్ ఒక గర్ల్ మనస్తత్వాన్ని కరెక్ట్గా ఇంకో గర్ల్ రాయదని చెప్పి అర్థం చేసుకోగలదు అనేది లిరిక్లో చాలా క్లారిటీగా శ్రేష్ఠ రాసింది. అట్లాగే ఈ సాంగ్ యాక్చువల్గా హీరో పాడు, హీరోయిన్ పాడుతుంది. బట్ శృతి పాడింది చాలా మధురగాత్రం, స్వీట్, బట్ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ ఈ సినిమాని చాలా రిప్రజెంట్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. ఆటగాళ్ళు సినిమాలో నీవల్లే ఈ పాట నేను రాసిన, ఇప్పటి వరకు నేను రాసిన ఎన్నో పాటల్లో నాకెంతగానో నచ్చిన పాట, నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. ఈ పాటకి గాను నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు పచ్చూరి మురళి గారికి అండ్ రవి గారికి చెప్పాలండి. ఎందుకంటే నిజమే, నూతనంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కొత్త టాలెంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, కొత్త నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఇండస్ట్రీకి. కానీ అరే కుర ఒకటి రెండు సినిమాలు తీస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఇలా చాలా జరుగుతూ ఉంటుంది. అంటే నిరంతర ప్రోత్సాహం మనకి ఇండస్ట్రీలో లభించడం అనేది చాలా అరుదుగా కనిపించే విషయం. అయితే అలాంటిది ఏంటి సార్ కావాలి అని అనుకుంటే పెద్ద రైటర్ చేత రాయించి వచ్చేది. యాక్చువల్లీ ఈ పాట మరొక పెద్ద రైటర్ చేతికి వెళ్ళింది కూడా. కానీ ఆ తర్వాత కూడా ఇలా ఈ అమ్మాయి చాలా బాగా రాసింది, ఈ అమ్మాయి పాటే ఉంచుదామని చెప్పేసి చాలా దృఢంగా నిశ్చయించుకొని ఈ పాటను ఉంచడం జరిగిందనమాట. దానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ మురళి గారికి. లైక్ ఇలా జరగడం చాలా అరుదు మన ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ శృతి. ఆటగాళ్ళు మూవీలో మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్న సాంగ్ నీవల్లే నీవల్లే సాంగ్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నారా రోహిత్ గారికి ఫస్ట్ టైం నేను ఆయన మూవీలో పాడుతున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ పరచూరి మురళి గారికి అండ్ సాయి కార్తిక్ గారికి. అండ్ అలాగే లిరిక్స్ చాలా బాగా రాశారు శ్రేష్ఠ గారు. అండ్ ఈ మూవీ చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.